జగన్ సర్కార్కు మద్యం రాబడే ముఖ్యం. మద్యం ఆదాయం రాకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. మద్యం అమ్మకాలు సాకకపోతే అక్కచెల్లెమ్మల అకౌంట్లలో డబ్బులు వేయలేరు. మద్యం రాబడి లేకపోతే పేదలకు మంచి చేయలేరు. ఇవి విమర్శలు కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో జగన్ అంగీకరించిన మాటలివి. మద్య నిషేధాన్ని అమలు చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న జగన్ మద్యం ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు నడపలేని పరిస్థితికి వచ్చేశారు. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు. రోజు ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసే వ్యక్తి అధ్యక్ష ఈ మనిషి. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు. రోజు ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లాన్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేయాలి అని చెప్పి. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేస్తున్నారు జనం. ఎక్కడో స్టార్ హోటళ్లలో తప్ప మద్యం అనేదే కనిపించకుండా చేస్తానన్నారు. డబ్బున్న వాళ్ళు మద్యం తాగితే పర్వాలేదు, కానీ పేదలు మద్యం తాగి జీవితాలను కుటుంబాలను నాశనం చేసుకోవడం ఏంటని ఒకప్పుడు స్పీచ్ దంచారు జగన్. చంద్రబాబు మద్యాన్ని నిషేధిస్తారో లేదో తెలియదు, కానీ తాను ముఖ్యమంత్రి అయితే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామన్నారు. ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. మద్యం నిజంగా తాగాలంటే ఏ 5-స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా. ఇది బాగా డబ్బులున్నోడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు, ఆ 5-స్టార్ హోటల్లో కాస్త కూస్త తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు, పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు, 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తా ఉన్నాడు. కానీ నేను పాదయాత్రలో గమనించా, గ్రామాలలో ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. చివరికి చిల్లర దుకాణాల్లో కూడా మందమ్మే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గ్రామాలలో. బెల్ట్ షాపులు రద్దు చేస్తాము అన్న మాట మాటగానే నిలబడిపోయింది. ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు, 3 షాపులు 4 షాపులు కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు. 7 దాటితే చీకటి పడితే ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి పోవాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నా, నేను చూశాను మీ కష్టాలను, నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తా ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం. మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మానర్ లో చేస్తామని చెప్పారు. దాన్ని కట్టుకోవడం, ఒకటేసారి రెవెన్యూస్ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ను స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో ఒక రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాత. ఇన్ని మాటలు చెప్పిన జగన్ మద్యంపై తన విధానాన్నే మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాకూడదనేది చంద్రబాబు ఉద్దేశమంటూ విమర్శించారు జగన్. ప్రతి ఏటా మద్యం ఆదాయం తగ్గించుకుంటామని చెప్పిన జగనే ఆదాయం తగ్గిపోతోందని బాధపడడం విడ్డూరంగా ఉందంటున్నారు జనం. అసలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులతో అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తామని జగన్ చెప్పిన మాట అత్యంత వెగటుగా ఉందని సామాన్యులు సైతం విమర్శిస్తున్నారు. మన అక్క చెల్లెమ్మలు తాగుబోతుల ముందు ఎలా నడుచుకుంటూ వెళ్తానని కిందామీదా పడ్డ జగన్ ఇప్పుడు అదే మద్యం ఆదాయంతో అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తానని నిస్సిగ్గుగా చెప్పాడని డైరెక్టుగానే విమర్శిస్తున్నారు. చేయూత, అమ్మఒడి, ఆసరా, చేదోడు వంటి సంక్షేమ పథకాలకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామంటూ జగన్ డైరెక్టుగానే చెప్పుకొచ్చారు. చెప్పడమే కాదు, మద్యం ఆదాయంతోనే అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల అమలు బాధ్యతను మద్యం అమ్మే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కు అప్పగిస్తూ ఇందుకోసం చట్టాన్నే సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జగన్. మద్యం బాటిల్ కొనాలంటేనే షాక్ కొట్టేలా రేట్లను పెంచుతామన్నారు. దానివల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయన్నారు. ఈ మాట అన్న జగనే రేట్లు తగ్గించారు. రేట్లు తగ్గించడం వల్ల మద్యం అమ్మకాలు, ఆదాయం రెండూ పెరిగాయి. అంటే జగనే స్వయంగా తన లక్ష్యానికి తూట్లు పొడుచుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో తప్ప ప్రతి ఏటా మద్యం విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిపై వచ్చే ఆదాయమూ పెరుగుతోంది. కరోనాతో కొన్ని రోజులు మద్యం షాపులు మూసేసినా సరే జగన్ సర్కార్కు మాత్రం 20,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం హామీతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ జగన్ వచ్చాక ఏటా మద్యం రాబడి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. వచ్చే ఏడాది మద్యం ఆదాయం 16,500 కోట్లు ఉండొచ్చని బడ్జెట్లో చెప్పింది జగన్ ప్రభుత్వం. అంటే కనీసం 30,000 కోట్ల రూపాయల మద్యాన్ని ప్రజలతో తాగిస్తేనే ఎక్సైజ్ పన్ను రూపంలో ప్రభుత్వానికి 16,500 కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండు వేల 2016తో పోల్చితే జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యంపై రాబడి దాదాపు 350% పెరిగింది. చంద్రబాబు హయాంలో 2016-17లో 4,644 కోట్ల ఆదాయం, 2017-18లో 5,460 కోట్లు, 2018-19లో 6,220 కోట్ల ఆదాయం వస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక 2019-20లో 6,914 కోట్ల ఆదాయం వచ్చింది. 2020-21 నాటికి దాదాపు రెండింతలు పెరిగి ఏకంగా 11,575 కోట్లకు చేరింది. 2021-22లో సవరించిన అంచనా ప్రకారం మద్యం అమ్మకాలపై 14,500 కోట్ల రాబడి వచ్చింది. ఇక వచ్చే ఏడాదైతే ఏకంగా 16,500 కోట్లు టార్గెట్ పెట్టుకుంది. ఏపీలో అమ్మే మద్యం బ్రాండ్లపై చీప్ లిక్కర్ ముద్ర వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మద్యం ఆదాయాన్ని తగ్గించేందుకే ఈ దుష్ప్రచారం చేస్తోందని జగన్ మండిపడ్డారు. అసలు మద్యం అమ్మకాలను క్రమంగా నిర్వీర్యం చేయడమే కదా జగన్ పాలసీ. మద్యం మీద ఎలాంటి ముద్రలు వేస్తే జగన్కేంటి అని ఏపీ ఆడబిడ్డలు సైతం ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే మద్య నిషేధంపై జగన్ యూటర్న్ తీసుకుపోతున్నట్లే కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మద్య నిషేధంపై జగన్ 2-4 ధోరణితో మాట్లాడుతున్నారని విశ్లేషిస్తున్నారు. 2 ఏళ్లుగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించకపోవడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 2019 అక్టోబర్ 2న మద్యం షాపుల సంఖ్యను 3,500కు తగ్గించారు. 2020 మేలో వాటి సంఖ్యను 2,934కు కుదించారు. దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఒక్క మద్యం దుకాణం కూడా తగ్గించలేదు. పైగా తగ్గిన మద్యం షాపులను భర్తీ చేసేందుకు వాకిన్ స్టోర్లను తీసుకొచ్చారు. మద్యంపై ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు చేస్తున్నారంటే మద్య నిషేధాన్ని అటకెక్కించినట్టే అని డైరెక్టుగానే చెబుతున్నారు. మద్య నిషేధంపై జగన్ సంపూర్ణంగా మాట తప్పి మడమలు తిప్పేసినట్టేనని విమర్శిస్తున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించిన జగన్ సర్కార్ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే 1,000 కోట్లు అప్పులు చేస్తుంది. అంటే కొన్నేళ్ల పాటు మద్యం వ్యాపారం కొనసాగిస్తామని జగన్ స్వయంగా హామీ ఇచ్చినట్టే కదా అని చెబుతున్నారు. అంతేకాదు, మద్యంపై తీసుకున్న అప్పులను తీర్చాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ తన వ్యాపారాన్ని భారీగా పెంచాల్సి ఉంటుంది.
మద్యం అమ్మకాల్ని విచ్చలవిడిగా పెంచుకోవాల్సి ఉంటుంది. దీని అర్థం జగన్ హయాంలో దశల వారీ మద్య నిషేధం సాధ్యం కానే కాదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు విశ్లేషకులు. ఏపీలో ఇప్పుడున్న మద్యం బ్రాండ్లన్నింటికీ టీడీపీ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని జగన్ చెబుతున్నప్పటికీ జనాలు మాత్రం నమ్మడం లేదు. ఆనాడే పర్మిషన్ ఇచ్చి ఉంటే అప్పుడెందుకు కనిపించలేదు, ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు జగన్ బ్రాండ్లు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా నడుపుతున్నారు.